ఎస్ఎల్బిసి ప్రెసిడెంట్, కన్వీనర్ అనే బ్యాంక్ అధికారులు, మా రాష్ట్ర స్థాయి సిఎస్ గారు, ఇతర అధికారులు, చాలా బాధాకరమైంది. ఎప్పుడు కూడా ఒకే సీజన్లో 4 సార్లు నడ్డి విరిగేటువంటి విధంగా రైతాంగానికి ఇబ్బందులు ఏర్పడినాయి. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇవ్వనటువంటి మంచి ప్యాకేజీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ బాగా పెంచడం అనేటువంటిది కానీ, వడ్డీ మాఫీ చేయడం అనేటువంటిది కానీ, లేక మిగిలినటువంటి స్కేల్ ఆఫ్ రిలీఫ్ బాగా పెంచేటువంటి విషయాల్లో రీషెడ్యూల్మెంట్ అండ్ భారత ప్రభుత్వం నుంచి కూడా ఈ ప్యాడీ దానికి ఇప్పటికే మేము నిర్ణయం తీసుకున్నా, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ రిలాక్సేషన్స్. ఈ సందర్భంలో మీ అవసరం మరీ ఎక్కువగా ఉంది, అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు భావించి ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంచి నిర్ణయం ఏమంటే, ఇది ఖరీఫ్ అని కూడా అనుకుండా సీఎం వాజ్ సో మ్యాగ్నానిమస్, డిసెంబర్ 8వ తేదీ వరకు తీసుకున్న అన్ని పంట రుణాల మీద వడ్డీ మాఫీ, అది కూడా ఎంతవరకు అంటే మార్చి 31వ తేదీ వరకు ఒక క్లారిటీతో వాళ్ళందరూ కూడా వడ్డీ మాఫీ చేయడం అనేటువంటిది. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏమంటే, మీరు ఏ రైతుకు ఏ బ్రాంచ్లో ఏ బ్యాంక్ నుండి మీకు, ఎందుకంటే గతంలో మీకు ఒక అనుభవం కూడా ఉంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5,000 రూపాయలు రిలీఫ్ ఏదైతే ఇచ్చినామో మీరు ఆ రోజు తయారు చేసి ఇచ్చినారు. మీరు కూడా ఇప్పటి నుంచినే ఎంత వడ్డీ ప్రభుత్వం నుంచి ఆ రైతులు కట్టవలసినటువంటి వడ్డీకి మేము జమ చేయాల్సి వస్తుంది అనేటువంటి లెక్కలన్నీ కూడా వీలున్నంత త్వరలో తేల్చి మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మీ కార్యాచరణ కోసం మేబీ ఈ వడ్డీ మాఫీ సంబంధించి కానీ, లేకపోతే రీషెడ్యూల్మెంట్ గురించి కానీ, లేదంటే మళ్ళీ ఇప్పుడు రబీలో కొత్త రుణాలు ఇచ్చేటువంటి విషయాలు, దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లోనే కాకుండా ఈవెన్ మండల్ లెవెల్లో కూడా, ప్లీజ్ లీవ్ ఇన్స్ట్రక్షన్స్, ఈవెన్ మండల్ లెవెల్లో కూడా ఇటువంటి బ్యాంకర్ల సమావేశం జరగాలి. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళందరినీ కూడా కలిపి ఇవి క్లారిటీతో వెళ్ళాలి. మీరేవైతే ప్రభుత్వము లేకపోతే బ్యాంకర్లు మనం కలిపి అనుకుంటున్నామో అవి క్లియర్గా వెళ్ళేటువంటి విధంగా చూడండి. ఎందుకంటే రైతులు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, మనమంతా ఉన్నాం, మీకోసం ఉన్నాం, డోంట్ వరీ, ఇదో దీస్ ఆర్ ద థింగ్స్ అని, దీస్ ఆర్ ద రిలీఫ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ అని మనం గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.